సో హే గైస్, నేను మీ తేడా సింగ్ ఇది మాకు తోడా చాలా తేడా ఫ్రెండ్స్. మరి మీకు తెలుసా మన ఫ్రీ ఫైర్లోని ఫస్ట్ ఇంక్యుబేటర్ ఏంటంటే డైనో ఇంక్యుబేటర్ అన్నమాట. సెకండ్ ఇంక్యుబేటర్ ఏంటంటే బండెల్ క్రిమినల్ ఇంక్యుబేటర్. కానీ క్రిమినల్ ఇంక్యుబేటర్కి ఏంటంటే ఫేమస్ ఉంది, రేర్ ఉండి పాపులర్ ఉంది అనమాట. కానీ అప్పట్లో మాత్రం క్రిమినల్ కంటే డైనోకి చాలా అంటే చాలా పాపులర్ ఉంది అనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఆ డైనో యొక్క పాపులారిటీ రేర్ మాత్రం దిగిపోయింది. మరి ఎందుకు దిగిపోయిందో మీకు తెలుసా? అండ్ ఇలాంటి మంచి మంచి మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను కాబట్టి మీరు మన ఛానల్ కొరైన కొత్త వస్తానికి పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని పక్కన గంట మాత్రం కొట్టడం అయితే మర్చిపోకండి. కమెంట్ గేస్ మనం అయితే లేట్ చేయకుండా వీడియో మాత్రం స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఫ్రెండ్స్, మరి మీకు తెలుసా మన ఫ్రీ ఫైర్ లోనే ఫస్ట్ మిస్టరీ షాప్ ఏంటో మీకు తెలుసా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన ఫ్రీ ఫైర్ లోనే ఫస్ట్ మిస్టరీ షాప్ అయితే ఐరన్ బ్లేడ్ అనుకుంటున్నారు. కానీ కాదు గైస్, ఐరన్ బ్లేడ్ అయితే మన ఫ్రీ ఫైర్ లోనే సెకండ్ మిస్టరీ షాప్ అన్నమాట. మరి ఫస్ట్ మిస్టరీ షాప్ ఏంటంటే డార్క్ ఏంజల్ మిస్టరీ షాప్ అన్నమాట. డార్క్ ఏంజల్ ఫస్ట్ మిస్టరీ షాప్ ఎందుకు ఫేమస్ కాలేదంటే ఆ డార్క్ ఏంజల్ మిస్టరీ షాప్ లో ఒక ఫిమేల్ బండల్ ఉందన్నమాట, మేల్ బండల్ మాత్రం లేదు. దాని వల్ల ఏంటంటే మన ఐరన్ బ్లేడ్ చాలా చాలా ఫేమస్ అయిందన్నమాట. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన ఫ్రీ ఫైర్ లోనే ఫస్ట్ మిస్టరీ షాప్ అయితే ఐరన్ బ్లేడ్ అనుకుంటున్నారు. కానీ కాదు గైస్, ఏంటంటే మన ఫ్రీ ఫైర్ లో ఫస్ట్ మిస్టరీ షాప్ అయితే డార్క్ ఏంజల్ అన్నమాట. ఐరన్ బ్లేడ్ మాత్రం చాలా ప్లేయర్స్ దగ్గర ఉంది, కానీ డార్క్ ఏంజల్ మాత్రం లేదన్నమాట చాలా మంది దగ్గర. కానీ మన సునీత సిస్టర్కి అయితే డార్క్ ఏంజల్ బండల్ అయితే ఉందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ పైన ఫోటో చూడండి, మన సునీత దగ్గర మాత్రం ఏంటంటే డార్క్ ఏంజల్ బండల్ మాత్రం ఉంది. మీకైతే డౌట్ క్లారిఫై అయింది కదా, కాబట్టి పక్క లైక్ అయ్యండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్క మీ ఫ్రెండ్స్కి పక్క షేర్ చేయడం కూడా మర్చిపోకండి, ఓకేనా? ఫ్యాక్ట్ నెంబర్ 4 గైస్, ఈ ఫ్యాక్ట్ మాత్రం చాలా ఫన్నీ ఫ్యాక్ట్ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే మన ఫ్రీ ఫైర్ ఏంటంటే MP40 అండ్ షార్ట్ గన్కి అయితే మనమైతే సైలెన్సర్ మాత్రం యూజ్ చేసిందన్నమాట. మీరు పక్క షాక్ అయి ఉంటారన్నమాట, ఏంటంటే సైలెన్సర్ ఎలా మరి MP40 షార్ట్ గన్కి యూజ్ చేస్తారు, అసలు స్పేస్ ఉండదు కదా, ఎలా నమ్మంటావు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నట్టున్నారు. మన ఫ్రీ ఫైర్ లోనే ఒక వింగ్త క్యారెక్టర్ అయితే ఉంది, ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే రిఫైల్ క్యారెక్టర్ అనమాట. ఆ రిఫైల్ క్యారెక్టర్ పెట్టుకుని మీరైతే MP40 అండ్ MP40 యూజ్ చేస్తే కనుక రెండు బుల్లెట్ అయితే కొట్టారనుకోండి, రెండు బుల్లెట్స్ అయితే ఆ బుల్లెట్స్ యొక్క సౌండ్ ఎనిమిస్కి అయితే వినిపించదు అనమాట. ఓన్లీ ఎనిమిస్కి అయితే వినిపించదు, ఓన్లీ 2 బుల్లెట్స్ అనమాట. మరి చెప్పాను కదా ఈ ఫ్యాక్ట్ అయితే చాలా ఫన్నీ ఫ్యాక్ట్ అని చెప్పేసి. మరి మీకు ఈ ఫ్యాక్ట్ నచ్చితే పక్క లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి, ఓకేనా? ఫ్యాక్ట్ నెంబర్ 3 ఫ్రెండ్స్, మరి మీకు తెలుసా మన ఫ్రీ ఫైర్లో మాత్రం ఏంటంటే ఫ్రీ ఫైర్ ఒక్కోసారి అయితే చాలా రేర్ ఉన్న ఐటమ్స్ అయితే మనకైతే ఫ్రీ ఫైర్లో బ్యాక్ అయితే తీసుకొస్తానమాట. మరి ఎందుకు అలా బ్యాక్ తీసుకొస్తాయో మీకు తెలుసా? ఫ్రీ ఫైర్ ఎప్పుడైనా లాస్ట్లో పడిపోయింది అనుకోండి, చాలా డౌన్ అయిపోయింది అనుకోండి, ఫ్రీ ఫైర్ దగ్గర చాలా ఎక్కువ శాతం మనీ లేకపోతే కనుక ఏం చేస్తుందంటే అదైతే చాలా రేర్ ఉన్న ఐటమ్స్ అయితే మనకైతే ఫ్రీ ఫైర్లోకి బ్యాక్ అయితే తీసుకొస్తుంది. అలా ఏం తీసుకొచ్చాయంటే మరి పోకర్ MP40 తీసుకొచ్చిన తర్వాత టెన్నిస్ కార్డ్ తీసుకొచ్చింది, దాని తర్వాత బ్లడ్ మూన్ ఇంక్యుబేటర్ తీసుకొచ్చింది అనమాట. మరి ఎందుకు అలా అంటే ఎందుకంటే మన ఫ్రీ ఫైర్లోకి అయితే ఒక ఓపీ క్యారెక్టర్ అయితే రావడం జరిగింది, దాని పేరే క్రోనో. ఆ క్రోనో క్యారెక్టర్ తీయడానికి అయితే క్రిస్టియన్ రొనాల్డోకి అయితే మన ఫ్రీ ఫైర్ వాళ్ళు చాలా అంటే చాలా డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రీ ఫైర్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ క్రోనో క్యారెక్టర్ని తీసుకుంటారు అనుకున్నారు, చాలా మంది యూజ్ చేస్తారనుకున్నారు, కానీ యూజ్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి క్రోనో యొక్క పోర్ అయితే అర్థం కాలేదు, దాని యొక్క స్కిల్ పవర్ కూడా అర్థం కాలేదన్నమాట. అప్పటికి క్రోనో వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది అలోక్ వాడడమే స్టార్ట్ చేశారన్నమాట. కానీ కొన్ని రోజులకి ఏంటంటే క్రోనోని వేసుకొని చాలా మంది కొడుతున్నారన్నమాట, క్రోనోకి షీల్డ్ ఉంది కాబట్టి చాలా మంది క్రోనో దగ్గర చచ్చిపోతున్నారు. కాబట్టి క్రోనోకి అయితే ఫ్రీ ఫైర్ చాలా డబ్బులు ఇచ్చిందన్నమాట. ఆ లాస్ ని తగ్గించుకోవడానికి మన ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే ఏంటంటే టెన్నిస్ కార్ ఇంకా పోకర్ MP40 ఇంకా బ్లడీ మూన్ ఇంక్యుబేటర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మన ఫ్రీ ఫైర్ మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అయితే అయిందన్నమాట. ఎప్పుడంటే మన పబ్జి అయితే ఎప్పుడైతే బ్యాన్ అయిందో ఫ్రీ ఫైర్ మాత్రం చాలా ఫేమస్ అయితే అయిపోయిందన్నమాట. మళ్ళీ పబ్జిని మాత్రం రిటర్న్ అయితే రాబోతుంది అనమాట, అదేనా ఇండియాలో. కాబట్టి చాలా మంది ప్లేయర్స్ ఏమనుకుంటారంటే ఇక పబ్జి వస్తుంది కాబట్టి ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే పక్క క్రిమినల్ ఇంక్యుబేటర్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు. క్రిమినల్ ఇంక్యుబేటర్కి అయితే 50-50 ఛాన్సెస్ మాత్రం ఉన్నాయన్నమాట, ఎందుకంటే క్రిమినల్ చాలా రేర్ కాబట్టి ఇవ్వకపోవచ్చు, ఇంకా పబ్జి వస్తుంది కాబట్టి ఇవ్వచ్చు అనమాట. దీనికైతే మనం పక్క ఆన్సర్ మాత్రం ఇవ్వలేం కాబట్టి మనమైతే వెయిట్ చేయాల్సిందే. కాబట్టి మీకు ఫ్యాక్ట్ తెలుసు, పక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్క సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్, మరి మీకు తెలుసా మనకైతే 2 ఇయర్స్ బ్యాక్ అయితే ద టెరెన్స్ కార్ ఇంక్యుబేటర్ అయితే రావడం జరిగింది. అందులో మనకైతే ద బీచెస్ కార్ అంటే ద గ్రీన్స్ కార్ మాత్రం ఏంటంటే ఫస్ట్ ఉందన్నమాట. దానికైతే మనమైతే 7 స్టోన్స్ అండ్ 3 బ్లూప్రింట్స్ మాత్రం పెట్టాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ టెరెన్స్ కార్ ఉంది, దానికైతే మనమైతే 5 స్టోన్స్ అండ్ 2 బ్లూప్రింట్స్ మాత్రం పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ టెరెన్స్ కార్ ఇంక్యుబేటర్ మాత్రం రావడం జరిగింది. అందులో మళ్ళీ ఏం చేశారంటే ఫస్ట్ ఏది ఉందంటే టెరెన్స్ కార్ మాత్రం ఉందన్నమాట, దానికి మాత్రం మళ్ళీ ఏంటంటే 7 స్టోన్స్ అండ్ 3 బ్లూప్రింట్స్ మాత్రం పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ద బెస్ట్ కార్ ఉందన్నమాట, అదైతే గ్రీన్స్ కార్, దానికైతే ఏంటంటే 5 స్టోన్స్ అండ్ 2 బ్లూప్రింట్స్ మాత్రం పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. మరి ఎందుకలా జరిగిందంటే మన ఫ్రీ ఫైర్ ప్లేస్ అయితే దాన్ని చాలా అంటే చాలా పాపులర్ మాత్రం చేసేదన్నమాట. దేంటంటే ద టెరెన్స్ కార్ని మాత్రం గ్రీన్స్ కార్ మాత్రం అంత పాపులర్ మాత్రం చేయలేదన్నమాట. మళ్ళీ ఫ్రీ ఫైర్ వాళ్ళు మాత్రం ఏంటంటే దాన్ని
ద గివే కింద తీసుకొచ్చారు అనమాట. దేన్ని? టెన్నిస్ కార్. అందుకే ఫ్రీ ఫైర్ వాళ్ళు మాత్రం ఏంటంటే ద గ్రీన్స్ కార్ ని మాత్రం గివే కింద తీసుకురాలేరు, ఓన్లీ టెన్నిస్ కార్ ని గివే కింద తీసుకొచ్చారు. మన ఫ్రీ ఫైర్ వాళ్ళు మాత్రం ఏంటంటే చాలా రేర్ కండ్ ఫేమస్ కి అయితే చాలా చాలా వాల్యూ అయితే ఇస్తారన్నమాట. కాబట్టి ఆ టెన్నిస్ కార్ ఇంక్యుబేటర్ మాత్రం చేంజ్ అయితే చేశారన్నమాట. ఇక ఫైనల్లీ మన ఫ్రీ ఫైర్ వాళ్ళు ఎందుకు ఇలా చేశారంటే, ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఫ్రెండ్స్, మరి మీకు తెలుసా మన ఫ్రీ ఫైర్లోనే ఫస్ట్ ఇంక్యుబేటర్ ఏంటంటే డైనో ఇంక్యుబేటర్ అనమాట, సెకండ్ ఇది బండిట్ క్రిమినల్ ఇంక్యుబేటర్. కానీ డైనో ఇంక్యుబేటర్ కంటే క్రిమినల్ ఇంక్యుబేటర్కి చాలా చాలా డిమాండ్ అయితే ఉందన్నమాట. మరి ఎందుకు డైనో ఇంక్యుబేటర్ ఫస్ట్ ఇంక్యుబేటర్ అయినా సరే ఎందుకు డిమాండ్ మొత్తం తగ్గిపోయిందో మరి మీకు తెలుసా? డైనో ఇంక్యుబేటర్కి వచ్చాక కొన్ని రోజులకైతే మళ్ళీ క్రిమినల్ ఇంక్యుబేటర్ రావడం జరిగిందనమాట. దాన్ని మాత్రం చాలా మంది తీసుకున్నారు క్రిమినల్ ఇంక్యుబేటర్ అయితే. డైనో ఇంక్యుబేటర్ అయితే చాలా మంది తీసుకోలేరు అనమాట. కానీ అప్పటికి అప్పట్లో మాత్రం ఏంటంటే డైనో వేసుకొని మన గేమ్కి వస్తే కనుక నేను మాత్రం చాలా డైనో వెనుక తిరిగేవాడిని అనమాట. డైనో వెనుక వెనుక తిరిగేవాడిని, అంత ఫేమస్ అనమాట అప్పట్లో డైనో ఇంక్యుబేటర్ అయితే. మరి ఎందుకని డైనో కొన్నంత క్రేజ్ మొత్తం తగ్గిపోయిందంటే, మన ఫ్రీ ఫైర్ వాళ్ళు ఆ డైనోలో ఉన్న ఇంక్యుబేటర్స్ కాకుండా, ఇంక్యుబేటర్స్ బండిల్స్ కాకుండా డైనోకి అయితే కొత్త కొత్త కలర్స్ వేసుకుంటూ ఇంక్యుబేటర్స్ అయితే ఈవెంట్స్లోకి అయితే తీసుకొచ్చారనమాట. టైగర్ డైనో మాత్రం, టైగర్ డైనో అయితే టైగర్ డైనో అయితే 30 డేస్ అని చెప్పేసి రీజనల్ బ్యాటల్స్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా జీన్ డైనో, యూనికన్ డైనో అని చెప్పేసి కొన్ని డైనోస్ మాత్రం ఏంటంటే ఫ్రీ ఫైర్ వాళ్ళు కొన్ని ఈవెంట్స్ లో మాత్రం ఇవ్వడం జరిగింది. డైనో ఇంక్యుబేటర్ మాత్రం చాలా రేర్ అయినా కూడా ఏంటంటే డైనో ఇంక్యుబేటర్ ఉన్న బండల్స్ కలర్ చేంజ్ చేసి చాలా బండల్స్ తీసుకొచ్చాడు కాబట్టి డైనోకి ఉన్న క్రేజ్ మొత్తం తగ్గిపోయింది. అలానే ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే క్రిమినల్ కి కనుక కలర్ చేంజింగ్ చేసుకుంటూ కొన్ని క్రిమినల్స్ తీసుకొచ్చారనుకోండి, ఆ క్రిమినల్ కున్నంత వాల్యూ మొత్తం పోయేదన్నమాట. కానీ క్రిమినల్ కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఫ్రీ ఫైర్ వాళ్ళ క్రిమినల్ కి అయితే ఆ పని మాత్రం చేయలేదు. మీకైతే అర్థమైపోయింది కదా, డైనో ఇంక్యుబేటర్ చాలా రిటర్న్స్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ వచ్చిన రేర్ మాత్రం తగ్గిపోయింది. సెకండ్ వచ్చింది ఏంటంటే క్రిమినల్ ఇంక్యుబేటర్ అనమాట, దీనికైతే రిటర్న్ మాత్రం రాలేదు కాబట్టి క్రిమినల్ కి అయితే చాలా పాపులారిటీ మాత్రం ఉంది. ఇదన్నమాట గైస్ వీడియో అయితే. నన్ను ఎవరైనా ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక పక్క వాళ్ళు ఫాలో అయిపోయండి, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అందులో మాత్రం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మీరైతే ప్రమోషన్స్, ఛానల్ ప్రమోషన్స్, డొనేషన్స్, ఇంకా ఫ్యాక్ట్స్ అయితే చెప్పొచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్ లో. కాబట్టి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఇంకా ఫాలో అవ్వకపోతే కనుక పక్క వాళ్ళు ఫాలో అయిపోయింది అనమాట, ఎందుకంటే అక్కడ చాలా యాక్టివ్ ఉంటాను. సోరీ గైస్, నేనైతే కాస్త బిజీ ఉన్నా కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ మాత్రం చూడలేకపోతున్నాను అనమాట. కానీ ఈ రోజు నుండి మాత్రం నేనైతే ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ మెసేజ్ మాత్రం చూస్తాను కాబట్టి పక్క ఇంపార్టెంట్ మెసేజ్ మాత్రం అయితే రిప్లై ఇస్తాను అనమాట. కాబట్టి వేరే మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే నేను చాలా మంది ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ మెసేజ్ మాత్రం పక్క రిప్లై ఇస్తాను. కాబట్టి పక్క వెళ్ళి ఫాలో అవ్వండి, మెసేజ్ మాత్రం చేయండి అనమాట. ప్రమోషన్స్ అయినా, ఛానల్ ప్రమోషన్స్ అయినా, ఇంకా వేరే అంటే డౌట్స్ అయినా కూడా నన్ను అడగచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్ లో. కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో నేను చాలా యాక్టివ్ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఫాలో మాత్రం అయిపోండి అనమాట. ఇదన్నమాట గైస్ వీడియో అయితే. వీడియో మాత్రం మీకు నచ్చితే కనుక పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట మాత్రం కొట్టడం అయితే మర్చిపోకండి. మనమైతే ఇంకో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం నెక్స్ట్ టాపిక్ తో. అప్పటికైతే బై బై, టేక్ కేర్, జై హింద్, వందే మాతరం, ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. I'm gonna go.